ఫ్రెండ్స్ మొత్తం మీద ఒక అబద్ధపు వీడియోని ప్రచారంలోకి తీసుకొచ్చిన టీడీపీకి భంగపడు తప్పలేదు. ఇలాంటి అనేక అంశాలను వైసీపీ నెత్తిన వృద్ధి జనంలో పలచన చేయటానికి చేసిన అనేక ప్రయత్నాలు కూడా ఇదే విధంగా విఫలమవటమే కాకుండా తమ మెడకే చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి ప్రతినిత్యం కనపడుతూనే ఉంది. అయినప్పటికీ చౌకబారు ఎత్తుగడలు, నీచ నికృష్ట రాజకీయాలు చేయటానికి పూర్తిగా అలవాటు పడ్డటువంటి టీడీపీ మరి ఆ దురలవాటు నుంచి మానుకోలేకపోతుంది. ఒక వైసీపీ ఎంపీకి సంబంధించి ఒక దురదృష్టకర డర్టీ పిక్చర్ని ప్రచారంలోకి తీసుకొచ్చి దాని మీద చర్చోపచర్చలు, దాని మీద లీగల్ ఎక్స్పర్ట్స్ అద్భుతమైనటువంటి విన్యాసాలు, నిలయ విద్వాంసులు కూర్చొని దాని మీద రకరకాల చతురోక్తులు, మహిళా విభాగాలు అయితే మెచ్చిపోయి మాట్లాడటం. సరే, ఇవన్నీ కూడా దేనికోసం, ఎందుకోసం అంటే తమ వృద్ధ జంబూకం మళ్ళీ గద్దెదక్కడం కోసం, ఆయన ముద్దుల కుమారుడు మళ్ళీ రెక్కలు విప్పిన అవినీతికి అంతో ఇంతో దోహదపట్టడం కోసం. నిజమే, ఇక్కడ ఈ మొత్తం వ్యవహారాన్ని ఇవాళ అనంతపురం ఎస్పీ పరిశోధన చేసిన మేరకు కొన్ని వివరాలను వెల్లడించారు. నిజానికి ఒక బూతు వీడియోలో ఉన్నటువంటి మహిళ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు, ఆంధ్రజ్యోతికే ఎందుకు వెళ్ళి ఆ వీడియోను సమర్పించింది, ఆమె ఆంధ్రజ్యోతికే ఇచ్చిందా, మరెక్కడైనా ఇచ్చిందా, ఎలా బయటికి వచ్చింది, అసలు ఆమె ఎవరు, ఈ మొత్తం వ్యవహారం ఎలా జరిగింది, దీనికి సంబంధించి సస్పెన్స్ ఒకటొకటిగా వీడిపోతూ వస్తుంది. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప గారు చెప్పినటువంటి వివరణ ప్రకారం లండన్లో అర్ధరాత్రి 2:08 ఈ వీడియోని ఒక వాట్సాప్ గ్రూప్లోకి ఒక అన్నోన్ నెంబర్ నుంచి పంపించారు. ఆ గ్రూప్లో 50 మందో 60 మందో 100 మందో సభ్యులు ఉన్నారనుకోండి. ఆ గ్రూప్లో సభ్యులుగా లేనటువంటి ఒక కొత్త నెంబర్ని 2:07 జస్ట్ ఒక 3-4 నిమిషాల ముందు, అంటే అర్ధరాత్రి, ఈ వాట్సాప్ గ్రూప్లోకి ఆ వీడియో రావడానికి 2-3 నిమిషాల ముందు ఆ కొత్త నెంబర్ని ఒకదాన్ని అన్నోన్ నెంబర్ని యాడ్ చేశారు, ఆ గ్రూప్లో యాడ్ చేశారు. ఆ గ్రూప్లో కొత్త నెంబర్ని చేర్చుకోవాలి అంటే అడ్మిన్, ఆ గ్రూప్కు సంబంధించిన అడ్మిన్ ఎవరైతే ఉన్నారో ఆయన అంగీకరిస్తేనే కొత్త సభ్యులను చేర్చుకోవడానికి వీలవుతుంది. ఆ అడ్మిన్ ఎవరు? ఆ అడ్మిన్ అర్ధరాత్రి 2 గంటల సమయంలో కొత్త సభ్యుల్ని చేర్చుకొని ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత, ఎవరికి, ఆ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే ఆ నెంబర్ని డిలీట్ చేశారు గ్రూప్ నుంచి.
అంటే మొత్తం ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్డ్గా జరిగింది. ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని అప్లోడ్ చేయడానికి ముందు ఐదుగురు సభ్యులకి సపరేట్గా పంపించారు. అంతేకాకుండా ఒక సెల్ ఫోన్లో చిత్రీకరించినటువంటి వీడియోని మార్ఫ్ చేసి మరో సెల్ ఫోన్లో దాన్ని యాస్టేజ్గా చిత్రీకరించారంటే దీని నుంచి దాన్ని ఫార్వర్డ్ చేయలేదు, రికార్డ్ చేశారు ఫోన్లోంచి ఫోన్లో. ఆ రికార్డ్ చేసిన దాన్ని మూడో వ్యక్తి మళ్ళీ రికార్డ్ చేశారు. అంటే ఈ మధ్యలో ఒరిజినల్ వీడియో ఎన్ని రకాల ఎడిటింగులకు మార్ఫింగులకు గురై ఉంటుంది? ఈ మూడో వ్యక్తి మళ్ళీ సెల్ ఫోన్లోంచే మళ్ళీ చిత్రీకరించారు, ఆ వీడియోని ఫార్వర్డ్ చేయలేదు, సెల్ ఫోన్ నుంచే చిత్రీకరించారు. దాన్ని ఈ వాట్సాప్ గ్రూప్కి పంపించి తర్వాత డిలీట్ చేశారు. డిలీట్ చేసిన అతి కొద్ది సమయంలోనే ఈ వాట్సాప్ గ్రూప్ సభ్యులు పనిగట్టుకొని ప్రపంచానికి దీన్ని విస్తృతంగా పంపించి తమ మరి కర్తవ్యాన్ని నెరవేర్చారు. ఇవన్నీ కూడా చేయటానికి మూలం మొట్టమొదట దీన్ని మరి అప్లోడ్ చేసినటువంటి నెంబరు ఐటీడీపి సభ్యుడిగా తేలింది. ఐటీడీపి సభ్యుడిది. ఆ ఐటీడీపీ ఎవరు, దాని అధినేత ఎవరు? శ్రీమాన్ శ్రీ లోకేశం నాయుడు గారు, చిట్టినాయుడు. శ్రీమాన్ శ్రీ చిట్టినాయుడు ఈ ఐటీడీపీకి అధినేత, రూపకర్త, సృష్టికర్త. ఆయన మరి ఈ వీడియోకి మూల పురుషుడా, సృష్టికర్త, డిజైన్ చేశాడా ఏంటనేది తెలియదు. మొత్తం మీద ఐటీడీపీ నుంచి ఇది వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం విషయం తెలుసుకున్న తర్వాత ఏదైతే సర్క్యులేట్ అవుతున్నదో వీడియో, అది ఒరిజినల్ కాదు, మార్ఫ్డ్ వీడియో లేదా ఫేక్ వీడియో అయి ఉండాలని పోలీసులు అభిప్రాయపడ్డారు. విషయం తెలుసుకోగానే మన చిట్టినాయుడు వెకిలి నవ్వు నవ్వుతూ ఆయనకేం తెలుసు, ఆయన ఎట్లా నిర్ధారిస్తాడు అది ఒరిజినల్ వీడియో కాదని? ఎట్లా చెప్తాడు? ఫోరెన్సిక్ వాడు చెప్పాలి. అంటే నీ దగ్గర ఒరిజినల్ వీడియో ఉందన్నమాట, అంతే కదా. పోలీసులు చెప్పింది నిజం కాదని నువ్వు నిర్ధారిస్తున్నావు అంటే నీ దగ్గర ఒరిజినల్ వీడియో ఉండి ఉండాలి, లేదా నువ్వు మార్క్ చేసినటువంటి వీడియో అయినా ఉండి ఉండాలి. అంటే నీ ఫ్యాక్టరీలో, నీ ఐటీడీపీ ఫ్యాక్టరీలో ఈ వీడియోల ఉత్పత్తి, తయారీ, పంపిణీ, ఈ మొత్తం వ్యవస్థ అంతా కొనసాగుతోందన్న విషయం బహిర్గతంగా, బహిరంగ ప్రపంచానికి ఇప్పుడు అర్థమైపోతుంది. మీ వివరాలను మీరే గుట్టునట్టు చేసుకుంటున్నారు, కొత్తగా ఎవరు చెప్పాల్సిన పనులా? లేదు అది ఒరిజినల్ వీడియో కాదని ఆయన ఎట్లా చెప్తాడు? అది ఒరిజినల్ వీడియో అని మేము మరి నేను సర్టిఫై చేస్తున్నానంటే నువ్వు ఎట్లా సర్టిఫై చేయగలుగుతావు? నువ్వు కూడా సైంటిస్టుడు కాదే, ఫోరెన్సిక్ నిపుణుడు కాదే. కనీసం పోలీసు వ్యవస్థ దగ్గరైనా అంతో ఇంతో ఇందుకు సంబంధించిన సమాచారం మరి తెలుసుకోగల మెటీరియల్ ఉంటుంది. నీ దగ్గర అది కూడా లేదు, మరి నువ్వు ఎట్లా చెప్పగలవు అది ఒరిజినల్ వీడియోని, లేదా అది ఫేక్ వీడియో, లేదా దాని మార్ఫుడు కాదు అని ఎట్లా చెప్పగలుగుతున్నావు? అంటే నీ దగ్గర ఎంతో కొంత మెటీరియల్ ఉందన్నమాట. సో దీన్ని బట్టి చిట్టినాయుడికి ఈ మార్ఫుడ్ వ్యవహారం వెనక సంబంధం ఉందా, ఉంటే ఎలాంటి సంబంధం ఉంది? ఐటీడీపీ ఆయన సృష్టి కాబట్టి ఆయన నేతృత్వంలో నడుస్తున్నటువంటి
మరి అత్యద్భుత దిగ్గజం కాబట్టి ఇలాంటి ఫేక్ వీడియోల తయారీలో నిమగ్నమైనటువంటి ఐటీడీపి మరి మరెన్ని వీడియోల్ని బయటకు తీయటానికి సిద్ధపడుతోంది. ఈ వివరాలన్నిటినీ పోలీసులు సత్వరం పరిశీలించి పరిశోధించి బయటికి తెస్తే తప్ప ప్రజలు ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే కురుబ సామాజిక వర్గం మొత్తం కూడా రగిలిపోతున్నది. ఎందుకు తమ కమ్యూనిటీ నుంచి రాకరాక ఒక ఎంపీ మరి పార్లమెంటుకు వెళ్తే అతన్ని ఈ విధంగా దిగజార్చి పరువు బజార్కి ఇచ్చి మరి చివరికి ఆత్మహత్య సాదృశ్యం చేసినంత పని చేశారంటే రగిలిపోతున్నది కురుబ సామాజిక వర్గం. ఇవాళ ఈయన కానీ ఈయన మామ కానీ మరి వీరి తండ్రి గారు శ్రీమాన్ 420 మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ కానీ ఆ కురుబ సామాజిక వర్గం యొక్క ప్రాంతాల్లో పర్యటించగలరా? మీకుండొచ్చు జెడ్ ప్లస్ కేటగిరీ కాబట్టి మీకంతా మీరు కనీసం యూర్నల్స్కి బయటకు వెళ్ళాలన్నా 150 మంది సెక్యూరిటీ కావాలి మీకు. అది కూడా జెడ్ ప్లస్ మరి భద్రత కావాల. అలాంటి భద్రత మధ్య మీరు బయటకు వస్తారు తప్ప మీరు సాధారణంగా మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే ఆరోపణలకి మీకున్నటువంటి చరిష్మాకి మీకున్నటువంటి చరిత్రకు నేరుగా ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం సాహసం ఉన్నట్టుగా ఎక్కడా లేదు. చూద్దాం ఇప్పుడైతే ఈ బయటపడ్డ విషయాలను బట్టి గోరంట్ల మాధవ్ ఎంపీ పరువు తీయటానికి సృష్టించినటువంటి వీడియో ఫేక్ వీడియో లేదా మార్ఫుడ్ వీడియో అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.